పేరు శ్రీనివాసరావు. పరువు మర్యాద క్రమశిక్షణ అంటే ప్రాణం ఇచ్చే మనిషి. మా ఊళ్ళోనే కాదు, పక్క ఊళ్ళన్నింటిలోనూ ఆయనంటే భయం, గౌరవం. ఆయన గౌరవానికి ఎక్కడ భంగం కలుగుతుందేమోనని ఊళ్ళో వాళ్లతోనే కాదు, కనీసం ఇంట్లో వాళ్లతో కూడా ఫ్రీగా మాట్లాడేవారు కాదు. ఒకరోజు ఆయన ఇంట్లో లేని టైంలో మేమందరం కలిసి ఎంజాయ్ చేయడానికి ఒక ప్రోగ్రాం చేశాం. సౌండ్ ఏమి వినిపించడం లేదు. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? ఇది మాలకం. ఇదిగో ఏమిటి అంటున్నారు? నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? ఈయనో మాలకం. ఇంకెవరు? మన పెద్ద అబ్బాయి. ఏమిటి, మన పెద్దాడు కూడా ఈ రోజు వాకింగ్ చేస్తున్నాడా? ఈ రోజు ఏంటన్నా, డైలీ వాకింగ్ వెళ్తున్నానుగా, కానీ ఈ రోజు నేను వెళ్ళింది వాకింగ్ కాదు, పన్నుండి సిటీకి వెళ్ళాను. ఓహో, నువ్వు సిటీ నుంచి వస్తున్నావా? ర్యాంప్ మీద నడిచి వస్తున్నావేమో అనుకున్నా. ర్యాంప్? ర్యాంప్ ఏంటి? ర్యాంప్ కదన్నాయ్, క్యాంపు. క్యాంపు నాన్న, నువ్వు క్యాంపుకి వెళ్ళొచ్చావు అనుకుంటున్నాడు. అవును కదా నాన్న? అంతేనా? అయితే అంతే. అవును, నేను పంచాయత్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పాను కదా. అక్కడికే వెళ్ళబోతే మీరు కనిపించారు నాగారు. వెళ్ళొస్తాను బావా. నేను వస్తాను. భార్గవ్, సావిత్రి అక్కడ్రా? రూమ్ లో చదువుకుంటుంది పెద్ద నాన్న. అంజలి? వస్తున్నానండి. ఏంటండి? రేపు ఉదయం 10 గంటలకి సావిత్రిని చూడడానికి పెళ్లి వారు వస్తున్నారు. ఆ విషయం అమ్మాయికి చెప్పండి. అలాగే అన్నయ్య. ఏంటి? సావిత్రి ఇంకా చదువుకుంటుంది కదా, దానికి అప్పుడే పెళ్లి. నీకు చదువుకుంటున్నప్పుడే పెళ్లి చేశానుగా. నాకే పని ఎప్పుడు చెయ్యాలో బాగా తెలుసు. డాడీ, అసలు ఎవరు అడిగి పెళ్లి చూపు ప్లానింగ్ చేశావు? అడిగేవారు లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటున్నావా? నేను రేపు గోవా టూర్ వెళ్తున్నాను, ఈ పెళ్లి చూపులు గిలి చూపులు క్యాన్సిల్ చేసే. రెస్పాన్స్ లేదేంటి? డాడీ లేరేంటి? డాడీ ఉన్నారు. ఏంటి, ఏదో చెప్పడానికి వచ్చినట్టునా? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు డాడీ. అంటే నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను. ఏం చదవాలనుకుంటున్నావు? ఇప్పుడు డిగ్రీ కదా, తర్వాత పీజీ, ఆ తర్వాత స్పెషలైజేషన్ కోర్స్. ఆ తర్వాత? తర్వాత ఏముంది, మీరు ఏదైనా మంచి సంబంధం చూస్తే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాను కదా. అంత చదువు చదివాక వచ్చే మంచి సంబంధం ఇప్పుడే వచ్చింది, అందుకే నీకు పెళ్లి చూపులు. అది కాదు చూడు, అన్ని ఆలోచించే నేను నిర్ణయం తీసుకున్నాను. అనవసరమైన విషయాలు ఆలోచించుకోవడం ఇప్పుడు. డాడీ, గుడ్ నైట్.